నమస్కారం. వెనలనేస్ కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఉద్యమంలా పాటించాలి ఉపసభాపతి కోన రఘుపతి. రాష్ట్ర ప్రతిభా పురస్కారాలకు వినుకొండ విద్యార్థుల ఎంపిక. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ ఆర్ జయలక్ష్మిని కోరిన వీరాంజనేయ జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ బాధితులు. 2018-19 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాలకు స్థానిక గీతాంజలి విద్యార్థులు ఇద్దరు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి తెలిపారు. తమ పాఠశాల నుంచి ఎల్ విజయ్ కుమార్, ఎం కృష్ణవంశీలు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. 2018-19 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశం ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాలకు స్థానిక కాకతీయ మెరిట్స్ విద్యార్థి ఎంపికైనట్లు డైరెక్టర్ గంధం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ పాఠశాల నుంచి బొల్లాపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన సిహెచ్ మౌలాలి భాష ఎంపికయ్యన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. ఐటీసీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ మన వ్యర్థ పదార్థాల నిర్వహణపై స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల నుంచి జాషవ కళా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జాషవ కళా ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ క్యారీ బ్యాగులను వినియోగించడం వలన కలిగే నష్టాలను వివరించారు. ఒక్కసారి వాడి పారవేసిన ప్లాస్టిక్ వలన నష్టాలను గుర్తించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఐటీసీ వారు నిధులు కేటాయించాలని కోరారు. చాలా కాలంగా కోన చారిటబుల్ ట్రస్ట్ మీద కార్యక్రమాలు బాపట్లో ప్రత్యేకం తీసుకుని వెళ్తా ఉన్నాం. అయితే ఫలితం చాలా తక్కువగా కనపడతా ఉంది. ఇంకా పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళు ముందుగా ఆ క్రమంలో కొన్ని అడుగులు ముందుకు పడకపోతే అది ఎవరు చేసేది కాదు. మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల జరిగేటువంటి ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ కూడా సందర్భం దొరికినప్పుడల్లా, వేదిక దొరికినప్పుడల్లా ఒక రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఐటీసీ వాళ్ళు ఒక సంచి తీసుకుని వచ్చి క్యారీ బ్యాగులు వాడు చేతి సంచి ముందు అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. క్యారీ బ్యాగులు అనగానే సుమారుగా 40 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి క్యారీ బ్యాగులు వాడద్దు అనేది ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ 40 మైక్రాన్స్ కన్నా తక్కువ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇది సహజంగా చాలా వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. మనం కొట్టుకెళ్తే ఒక 4 కోడి గుట్లు అడిగినా ఒక కవర్లో పెట్టిస్తారు. ఏ చిన్న వస్తువు అడిగినా ఒక కవర్లో పెట్టించేటువంటి ఆ చిన్న కవర్ ఏదైతే ఉందో అది 40 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉండేటువంటి ఆ కవర్ అది వాడుకొని మనం బయట ఎక్కడైనా పెడితే అది గాలికి తేలిక ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోయి అనేక ప్రాంతాల్లోకి పోతుంది. దానివల్ల జరిగేటువంటి నష్టం ఎంత నష్టం అంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 అరటిపళ్ళు పెట్టుకున్నాం తీసుకెళ్ళాం, ఆ అరటిపళ్ళు తొక్కలు ఆ కవర్లో పడేసి బయట పడేస్తారు. ఆ పక్కనటువంటి బలిగుడ్లు ఆవులు పోతూ ఆ కవర్తో సహా తినేస్తాయి. ఆ తినడం వల్ల అవి లోపలికి వెళ్ళి ఆ పేగులకు చుట్టుకొని అవి చనిపోయేటువంటి ప్రమాదం దాకా దారితీస్తున్నటువంటి విధాంతాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఈ కవర్లు పోయి భూమిలోకి వెళ్ళి చేరుతాయి. ఇవి భూమిలోకి ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆ ప్లాస్టిక్ కరగదు. ఆ కరగకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ కింద పొలంలోకి వెళ్ళిపోయి ప్లాస్టిక్ చేరిపోయి తర్వాత భూములు ఏ పంటలకి పనికి రాకుండా తయారైనటువంటి ప్రమాదం మన కళ్ళకి కొట్టొచ్చింది కనబడుతున్నా. ఎవరు కూడా ఇంకా మనం దాని నుంచి ఇంకా దానికి ఆ స్పృహలోకి రావట్లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామం బయట మనకి దర్శనమిచ్చేది మొదలుగా మనం వాడుకున్నటువంటి ఫంక్షన్స్ లో వాడుకున్నటువంటి ప్లాస్టిక్ గ్లాసులు ప్లేట్లు అన్ని తీసుకుని వెళ్ళి ట్రాక్టర్లో బయట కుమాయించి వచ్చేస్తాం. అంటే మన బాధ్యత అయిపోయింది, మన ఊరు శుభ్రంగా ఉంది, మన ఇల్లు శుభ్రంగా ఉంది అని అనుకుంటామని తప్పించి బయటకు పోయి చూస్తే ఆ గాలికి ఎగిరేటువంటి ఆ ప్లేట్లు గ్లాసులు అవి తినేటువంటి పశువులు
ఎగిరిపోయి చేరేటువంటి పొలంలో చేరేటువంటి ఆ ప్లాస్టిక్ చెత్త చెదనం జరిగేటువంటి ప్రమాదం అపారమైనటువంటి ప్రమాదం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ లేకపోతే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ అనేక డైరెక్షన్స్ వస్తున్నా, ఇది ఒక సామాజిక స్పృహతో చేయాల్సినటువంటి కార్యక్రమంగా మరి ఈరోజు ఐటీసీ వాళ్ళు భావించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. మీకు కూడా 2007లో ఒక కార్యక్రమం బాపట్లో మేము చేసాం. ఆ కార్యక్రమంలో నేను నా భార్య మీ ఇద్దరం దాదాపు 56,000 ఇళ్ళు ఉంటాయి మా నియోజకవర్గంలో. ప్రతి ఇంటికి మీ ఇద్దరే కలిసి సుమారు ఒక 20-30 మందిని తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సంచి ఇచ్చి వచ్చాం. ప్రతి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎందుకు నేనే తీసుకొని వెళ్ళానంటే రఘుపతి కదా వచ్చాను. శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఐటీసీ వారు చేస్తున్న సమాజ సేవలను అభినందించారు. అనేక గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలన్నీ వివరించారు. ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని, ప్లాస్టిక్ ను నిషేధించాలని పిలుపునిచ్చారు. చాలా మంచి కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఐటీసీ వరకు మనం కంపల్సరిగా వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియపరచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఐటీసీ వాళ్ళు అన్ని కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం వినుకొండ ప్రాంతం, వెనకబడ్డ ప్రాంతం అని చెప్పి ఎన్నో గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా వారు ఇవ్వడం జరిగింది. చాలా చిన్న విషయం. అలాగే ఇంట్లో కూడా గ్రామాల్లో మరుగుదొడ్ల విషయంలో కూడా వారు చాలా ప్రభుత్వం కంటే ముందు నుంచి కూడా వారు ఏర్పాటు చేయడం కూడా జరిగింది చాలా గ్రామాలు. అలా కూడా ప్రభుత్వం కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇందులో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారు ఈ ప్లాస్టిక్ ఈ ఖాళీ బ్యాగ్స్తో చాలా పొలిటెడ్ పూర్తి స్థాయిలో మనకి కాలుష్యం అన్ని విధాల పోలీసులు ఇబ్బందిగా ఉన్న ప్రజలకి అన్ని అసౌకర్యంగా ఉన్న పరిస్థితి. మరి ఇందాక చెప్పారు మనం వాస్తవంగా ప్లాస్టిక్ గ్లాస్ టీ పోసుకొని తాగితే ఆ ప్లాస్టిక్ ఆ వేడికి కరిగిపోయి అది మనకి మన శరీరంలో ఒక భాగంగా అది డాక్టర్స్ వాళ్ళందరూ దాని ద్వారా క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. అలాంటి పూర్తి స్థాయిలో మనిషికి అసౌకర్యం అన్ని రకాల ఇబ్బందులు గురి చెప్పి ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ని మనకు ఇక్కడ నుంచి అది అవాయిడ్ చేయాలనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిన వారు మరి అది మనం అందరూ సీరియస్ గా తీసుకోవాలి. వారితో నాతో ఇతరులతో కాదు, మన అందరిలో ఆ ఆలోచన రావాలి. చిన్నారులు అందరూ కూడా మన అమ్మ నాన్నలకు కూడా చెప్పాలి, మీరు అందరికీ మీకు తెలిసినటువంటి వారందరికీ చెప్పాలి ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకూడదు, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ వాడకూడదు. అది వాడి ఆ పక్కన పడేస్తే అది 10 సంవత్సరాలకైనా 20 సంవత్సరాలకైనా అది అలాగే ఉండిపోయింది. అదేవిధంగా మనం దాన్ని కాలిస్తే ఆ పొల్యూషన్ ఆ దాని కాలుష్యం కూడా చాలా ప్రమాదకరమైంది. బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. పట్టణంలోని పల్నాడు రోడ్లో గల బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ నందు జరిగిన బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో బ్రాహ్మణులకు 3 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గతంలో తాను ఒక్కడే అసెంబ్లీలో ఉండేవాడినని, ఇప్పుడు తనకు తోడుగా మల్లాది విష్ణు చేరాడన్నారు. బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని నిరూపించుకున్నా అన్నారు. బ్రాహ్మణ అధ్యయన కమిటీ వేసి సమస్యలు పూర్తిగా తెలుసుకున్నా అన్నారు. రాష్ట్రంలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో తనను గుర్తించి ఉపసభాపతి స్థానం కేటాయించడం బ్రాహ్మణులకు ఇచ్చిన గౌరవంగా భావించారన్నారు. ప్రభుత్వంలో మొట్టమొదటి బిల్లును పాస్ చేసే అవకాశం తనకే లభించిందన్నారు. తమ పదవికాలం ముగిసేలోపు ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్థలం లేని పేదలను గుర్తించడం జరుగుతుందని, వారికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నామన్నారు. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం
234 కోట్లు బడ్జెట్ లో కేటాయించడాన్ని హర్షించారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ బ్రాహ్మణ భవనం నిర్మిస్తామన్నారు. మీరు మరింత ప్రోగ్రెస్ సాధించాలని, సమస్యల పరిష్కారానికి మంచి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, అవి బాగా చేస్తానటువంటి నమ్మకాన్ని నాకులో ఉంది, పెద్దలో ఉన్నటువంటి ద్వారా పరిచయంతో తెలియజేస్తే సంతోషపడతాను. ఇకపోతే ఈరోజు వెనుకొండ గ్రామానికి ఉంటుంది సార్. ఎలక్షన్ ముందరం ఆ రోజున పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి విషయాలను మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ప్రత్యేకంగా బ్రాహ్మణ్ణి గౌరవించింది ఎవరో వాళ్ళు మన మాటలు చెప్పకుండా ఈ రాష్ట్రంలో ముగ్గురికి అవకాశం ఇచ్చి, గత సభలో ఏకైక శాస్త్రంలో ఉన్న నాకు ఈరోజు తోడుగా మల్లారి విష్ణు కూడా ఈరోజు నేను ఉపసభాపతి అయినా, విష్ణు శాసనసభ్యుడిగా ఉన్నా, ద్రోణరాజు శ్రీనివాస్ కూడా చైర్మన్ అయినా, ఈ గౌరవం అంతా కూడా మీ అందరికీ మనందరికీ సంబంధించినటువంటి విషయంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వీకరించాల్సినట్టు కోరుకుంటున్నా. గతంలో మనం మాట్లాడుకున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా బాసంతి చెప్పారు 4% 4.5% ఉన్నటువంటి బ్రాహ్మణులు గత ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆరోగ్య బాగుంటుంది ధన్యవాదాలు తెలియజేస్తాం. సరే చెప్పింది కొంతవరకు నెరవేర్చారు, నెరవేర్చలేదు ఉన్నటువంటి లోపాన్ని విషయాన్ని అన్ని కూడా మనం ఆకలింపు చేసుకుని రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండాలి అనేటువంటి దానిలో మనం కొంచెం నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఈనాటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ అధ్యయన కమిటీని మరి నియమించడంలోనే ఆయన ఉన్నటువంటి సమస్యలు పట్ల ఉన్నటువంటి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న బ్రాహ్మణులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, పక్క గృహాలు, నీరు అందరికి అందేలా చూడటమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెల్లగాటు ఉన్న వారికి అమ్మఒడి ద్వారా 15,000 ఇస్తున్నామని, 1,000 రూపాయలు పైబడిన ప్రతి వ్యాధిని ఆరోగ్యశ్రీ కిందకి తెచ్చామన్నారు. నియోజకవర్గంలోని సమస్యలన్నీ త్వరలో పరిష్కారం కిందకి తెచ్చామన్నారు. ముందుగానే రఘుపతి గారు మీటింగ్ పెట్టారు వైజాగ్లో, దానికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా ముందుకు వచ్చి లేవు ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా వచ్చి ఆ రోజే రాష్ట్ర మొత్తానికి కూడా తెలియజేశారు. ఈసారి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నామని చెప్పి మీరందరూ తెలియజేశారు. మీరందరూ కేవలం ఒకరు చేసుకుని ఇద్దరు చేస్తేనో ఇంత భారీ మెజార్టీ ఎవరికి రావు. రఘుపతి రెడ్డి గారికి ఇప్పుడు కూడా ఇదేదో మా ఒప్పం ఉంటే అది తప్పు. మీ అందరూ కూడా చేసి మీ అందరూ కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే, మీరు ఇద్దరిని గెలిపించుకుంటే ఏదో చేస్తారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. చేసినందుకు మీరందరూ కూడా బాగా చేసినందుకు తప్పకుండా కూడా మేమిద్దరం కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీ అందరికీ కూడా తప్పకుండా కూడా ఏదైతే పాటించామో, ఏదైతే ఎలక్షన్ సమయంలో దాని ముందు కూడా ఏవైతే ఏవైతే పాటించామో
వాటన్నింటినీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ ఇందాక మీటింగ్ కూడా చెప్తా ఉన్నాము, వైజాగ్ లో జరిగిన మీటింగ్, ఆ మీటింగ్ వైజాగ్ లో జరుగుతున్నప్పుడు జరగడానికి ముందు రెండు రోజులు నాకు అంటే పార్టీ ఆఫీసెస్ నాకు ఫోన్ రావడం జరిగింది, వైజాగ్ మీటింగ్ మీటింగ్ పెడదాం ఎక్కడ సభలో పెట్టాలి అని చెప్పి అన్నప్పుడు ఎందుకు మా తప్పి కదా పెట్టండి అని చెప్తే అప్పటికప్పుడు అక్కడ మా అక్కడ మా సైట్ లో అంటే స్కూల్ సైట్ ఆ స్కూల్ సైట్ లో పెట్టడం జరిగింది. సెంటిమెంట్ లో కూడా బాగా చదువుకోవాలి మీరు అందరూ కూడా స్కూల్ సైట్ లో మంచి మీటింగ్ పెట్టి బాగా సక్సెస్ఫుల్ చేశారు. దానికి దాన్ని మీరు అందరూ కూడా అక్కడ నుంచి ఆశ్వసించాలని చెప్పి అందరూ కూడా అనుకుంటాం. శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఐక్యంగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. వారి అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళ ఉంటుందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. పేద బ్రాహ్మణులందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. స్థలం లేని వారికి స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తామని తెలియజేశారు. రఘుపతి గారు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కలిపి బ్రహ్మాండమైనటువంటి బ్రాహ్మణ సమాజానికి అది సామాన్యంగా చెప్పాలంటే చాలా అంతమంది బ్రాహ్మణులు ఉన్నారా ఈ రాష్ట్రంలో అంతంతగా అక్కడ వైద్యాలు చేరుకున్నారు. చాలా మంది కొందరు ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారంటే వాళ్ళు కొందరు ఆపడానికి ప్రయత్నించినా కూడా తెలిసాడు మనకి వాళ్ళ నాన్నగారు కానించి మన సంఘానికి అన్ని విధాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మన కోసం పనిచేస్తున్నటువంటి మన రఘుపతి గారు చూశారు అని చెప్పి ప్రభావం వైద్యాలు తరలివెళ్ళినటువంటి బ్రాహ్మణ సోదరులందరూ కూడా మరి ఆయన మాటకి గౌరవించారు. ఆయన ఆ మీటింగ్ లో ఆయన పెద్ద సక్సెస్, ఆయన కాదు మన సంఘానికి ఒక పెద్ద సక్సెస్. మనం నిలబడడం నుంచి కూడా వేయాలి అలా సంతోషమేస్తున్న పరిస్థితి అన్నది రఘుపతి గారు చెప్పారు. బ్రహ్మయ్య గారు మనం నిలబడడం నుంచి కూడా అన్నవాళ్ళు వస్తున్నారని చెప్పారు. కానీ కొన్ని కొన్ని చర్చిన విషయాలు ఏమైనా కానీ మాట సక్సెస్ అయింది. అసలు ఆ సక్సెస్ అనేది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అంటే ఈ సభలో మనం చెప్పుకోకపోయినా ఆ సక్సెస్ ఒక పార్టీకి పెద్ద ప్రయోజనం కలిగించినటువంటి ఎప్పటికీ మర్చిపో మరుపురాని మీ అందరి మరి ఆశీస్సులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ పారదర్శకంగా సచివాలయాల ఉద్యోగాలకు ప్రభుత్వం పరిశీలన నిర్వహించిందని పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. స్థానిక బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ నందు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్కసారి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం కానున్నాయని, వీటితో గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజల సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రతి మండలంలో 12వ తరగతి వరకు ఉండే పాఠశాలను ఏర్పాటు చేయాలని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని, రాష్ట్రంలో 3000 పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చా అన్నారు. నదులలో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా రివర్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఫ్లోరైడ్ వల్ల ఫ్లోరైడ్ వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ వాటితో బాధపడేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కువగా మోకాల మార్పిడి గురించి కానీ లేకపోతే చిన్నపిల్లలకి ఏమన్నా ఎముకలకు సరిగా లేని పరిస్థితుల్లో కానీ వారందరూ కూడా మొదటగా వెళ్ళేది బర్డ్స్ హాస్పిటల్ తిరుపతికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉచితంగా మోకాలు మార్పిడి చేయడం కానీ చిన్నపిల్లలకి బోన్స్ సర్జ్ చేయడం కానీ అలాగే మిగతా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటికి బర్డ్స్ హాస్పిటల్ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే చాలా పేరెన్నగా గడించింది. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని నడుపుతూ ఉన్నారు. పూర్తిగా తిరుపతి టీటీడీ వారి ఫండ్స్తోనే అది గడిచిన కొన్ని సంవత్సరాలు కూడా నడుస్తూ ఉంది. అయితే
ఇక్కడ వచ్చిన సమస్యలకి, ఇక్కడ పడుతున్న ఇబ్బందులకి ఇక్కడ నుంచి పేషెంట్స్ అక్కడ దాకా వెళ్ళి అక్కడ డయాగ్నోస్ చేయించుకొని, డయాగ్నోస్ చేయించుకున్న తర్వాత అక్కడ ఆపరేషన్కి జరిగేట్లు చూసే పరిస్థితి కాకుండా వారినే మేము అడగడం జరిగింది. బర్డ్స్ హాస్పిటల్ వాళ్ళనే మీరే కొద్దిగా వచ్చి విరికొండ దాకా వచ్చి కొద్దిగా చాలా మార్పూరు ప్రాంతం, పల్నాడు ప్రాంతం, మార్పూరు ప్రాంతం వారికి ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఛార్జీలు పెట్టి కొంత రావడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే వారికి ఈ ఇప్పుడు అలాగే పంట పొలాలన్నీ కూడా బాగా ఉండి పనుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ రావడం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే వారి స్థితిగతులు కూడా అంత బాగాలేదు ఇక్కడ నుంచి అంత దూరం ప్రయాణించి రావడానికి, కాబట్టి మీరే కొద్దిగా వచ్చి ఇక్కడ క్యాంప్ పెట్టాలి అని చెప్పి మేము అడగడం జరిగింది. అడిగిన వెంటనే టీటీడీ వారు అలాగే బర్డ్స్ హాస్పిటల్ వారు తప్పకుండా మేము వస్తామని చెప్పి ఈ 29వ తారీఖున, ఈ సెప్టెంబర్ 29వ తారీఖున 2019 వినుకొండలో బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపంలోనే ఇది జరగబోతూ ఉంది. దీనికి బ్రహ్మనాయుడు గారు, మేము ఇద్దరం కూడా దీనికి కొద్ది కృషి చేసి దాని దగ్గర తీసుకురావడం జరిగింది. దీన్ని వినుకొండే కాదు, ఈ పల్నాడు ప్రాంతంలో ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వారు వచ్చే ముందు, ఈ క్యాంపుకి వచ్చే ముందు కొద్దిగా వారికి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన ఎక్స్రేలు వాటిని పట్టుకొస్తే కనుక ఆ డయాగ్నోస్ చేయడం, దానికి డయాగ్నోస్ చేసిన వెంటనే ఏ రోజు వారికి ఆపరేషన్ అవసరమైతే ఏ రోజు ఆపరేషన్ అవసరం ఉందో కూడా, ఏ రోజు ఆపరేషన్ చేయించుకోవచ్చు కూడా బర్డ్స్ హాస్పిటల్కి వచ్చి ఆ రోజే డేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్నాడు ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీడియా ముఖ్యంగా కోరుతాం. వినుకొండ పట్టణంలోని వీరాంజనేయ జ్యువెలర్స్, పాన్ బ్రోకర్స్, వ్యాపారులు తాత గోపాలకృష్ణమూర్తి, పువ్వాడ ఆంజనేయులు ప్రజల వద్ద నుంచి వ్యాపార నిమిత్తం సుమారు 18 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్లడంతో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయాలని 3 రోజులు విన్నవించుకున్న స్థానిక అధికారులు స్పందించకపోవడం, బాధితులు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడిని కలిసి తమ గోడును విన్నవించుకోగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంఘటన కారకులైన వ్యాపారులు ఎక్కడ ఉన్నారో కనుగొని బాధితుల నుంచి తీసుకున్న నగదు ఎక్కడ దాచారో విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశించిన తర్వాత స్థానిక అధికారులు వ్యాపారులు అదుపులో తీసుకుని తాకట్టు బంగారం మాత్రం స్వాధీనం చేసుకున్నారు, కానీ అప్పుగా తీసుకున్న నగదు ఏమి చేశారు 15 రోజులు అవుతున్నా కనుగొనలేకపోవడంతో ఆవేదన చెందిన బాధితులు ఈరోజు వ్యాపారింటి వద్ద బైఠాయించి తమ నగదు తమకు చెల్లించాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్ జయలక్ష్మి వినుకొండ వచ్చారనే సమాచారంతో శాసనసభ్యుడు బిర్లా బ్రహ్మనాయుడు సమక్షంలో ఎస్పీకి తమ బాధను వ్యక్తం చేశారు. డబ్బులు పోయినట్లయితే, ఈ డబ్బులు పోయినట్లయితే వాళ్ళు బ్రతుకు తెరువు, వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు అట్లానే మీ పాత్రికేయ మిత్రులు కూడా మా బాధలు అన్నింటినీ మీ పేపర్లో వేయించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. పువ్వాడ ఆంజనేయులు గారు, తాత గోపాలకృష్ణమూర్తి, వీళ్ళిద్దరూ గత 35 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు. ఈ రోజు నాకు సంబంధం లేదని ఒకళ్ళు, ఒకళ్ళు నా పేరుతో ఆస్తులు లేవని ఒకళ్ళు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో డిపాజిట్లు తీసుకున్న వాళ్ళందరినీ అన్యాయం చేసే నిమిత్తం ఇద్దరు కుమ్మక్కయ్యి వాళ్ళ ఆస్తులన్నిటి వేరే వాళ్ళ పేరు చేత పెట్టించి ఆ బంగారము స్థిరాస్తులు అన్ని కొన్ని చరాస్తులు అనేది ఇక్కడి నుంచి వేరే చోట దాట్లు వేయించి జనాలందరినీ సుమారు 400 మంది జనాల్ని సుమారు 25 కోట్ల రూపాయల వాల్యూ అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఇది ఒక మినీ అగ్రిగోల్డ్ వినుకొండకి, ఇది కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రజాప్రతినిధులని మీడియా వారి ద్వారా మేము అందరం కోరుకుంటున్నాం. రూపాయి వడ్డీ 3 రూపాయలు ఎన్నోటండి, ఇంత ఇంత మంది 400 మందిని రెండు కుటుంబాలు కలిసి ఈ పైన పాలిస్తున్నారు. ఎవరికైనా రూపాయి ఉంచుకుంటే ఎందుకు ఉంచుకుంటామండి? ఓ పెద్ద చదువులో ఏదో వస్తుంది, పిల్లలు చదువులు చదువుకుంటే ఎవరైతే గోపాలకృష్ణ జిల్లా రూరల్ ఎస్పీ ఆర్ జయలక్ష్మి శ్యావలాపురం మండలం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించి ఎస్ఐ స్వర్ణలతన్న పనితీరును అభినందించారు. స్టేషన్లో ఎటువంటి పెండింగ్ కేసులు లేకుండా
అధికారులు విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలోని పరిసరాలను మౌలిక వసతులను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. సామాజిక తనిఖీలతోనే ఉపాధి హామీ పథకం నిధులు సక్రమంగా వినియోగించబడుతున్నాయని యూఓపీఆర్డీ దయాసాగర్ తెలిపారు. ఈ తనిఖీల ద్వారా అవినీతి తావు లేకుండా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. సామాజిక తనిఖీకి సంబంధించి గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ వెలుగు గృహ నిర్మాణ శాఖల వారితో ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్పి సింహాద్రి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు సంబంధించిన కొలతలు, పుస్తకాలు, మాస్టర్లు, పింఛన్లు, గృహ నిర్మాణ బిల్లులు, పశుసంవర్ధక శాఖ, విద్యాశాఖకు సంబంధించిన పత్రాలను అధికారుల నుంచి తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తనిఖీల అనంతరం గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. వెనరా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.